కాసేపట్లో లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ, మౌలిక వస్తుల కల్పన, మూలధన వ్యయం పెంపు లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్పై సామాన్యుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుదలతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు ఆర్థిక మందగమనం గత 6 ఏళ్లలో దేశంలో నిరుద్యోగ రేటును ప్రపంచ స్థాయి కంటే పైకి నెట్టింది. 135 కోట్ల మందిలో 2/3 మంది ప్రస్తుతం ఉద్యోగాలు చేయగల వయసులో ఉన్నారు. కోట్లాది మందికి ఉపాధి కల్పించాలంటే మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం కూడా చాలా ముఖ్యం. కరోనా సమయంలో ప్రజల ఆదాయాలు కుంగడంతో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి ఆదాయ పన్ను మినహాయింపు మొత్తాన్ని 2.5 లక్షల నుంచి పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సెక్షన్ 80C మినహాయింపు పరిమితిని 1.5 లక్షల పెంచాలని వేతన వర్గాలు కోరుతున్నాయి. మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితి కరోనా కారణంగా చిందరవందరగా మారింది. 2019-20లో జీడిపి వృద్ధి రేటు 4% కంటే కిందకు చేరింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు మార్చి నాటికి 9.2% ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధి రేటును 2022-23లో కూడా కొనసాగించగలిగితేనే దేశం ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతుంది. डोज देता है कि भाई
రైట్ మొత్తంగా చూస్తున్నాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పద్ధతులను సిద్ధం చేశారు మరి కాసేపట్లో పార్లమెంట్ లో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు దీనికి సంబంధించి 2022-23 బడ్జెట్ పద్ధకు సంబంధించి రికార్డును మీడియాకి చూపిస్తూ ఉన్నారు మరి కాసేపట్లో పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పద్ధను ప్రవేశపెట్టబోతున్నారు నిజంగా బడ్జెట్ కు సంబంధించి అన్ని రంగాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు సామాన్య ప్రజల నుంచి నిరుద్యోగుల నుంచి అన్ని రంగాలకు చెందిన వారు ఈసారి బడ్జెట్ ఏ రకంగా ఉండబోతోంది తమకు ఏమైనా ఆశాజనకంగా ఉండబోతోందా అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మొత్తంగా చూడొచ్చు విజువల్స్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ పద్ధకు సంబంధించిన రికార్డును ప్రజలందరికీ చూపిస్తూ ఉన్నారు మీడియా ముందు మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు సుమారుగా 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి 2022-23 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ప్రభుత్వానికి ఆదాయ వనరులు పరిమితంగా ఉండటం ఖర్చులు పెరిగిపోవడంతో భారీగా ద్రవ్యలోటు నమోదవుతోంది ముఖ్యంగా కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఆహారం అందజేయడం రైతులకు ఎరువులపై రాయితీల వంటివి ఇవ్వడం వంటి చర్యలతో ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో 9.3 వద్దకు చేరింది వీటికి తోడు సంస్కరణలను కొనసాగించడం ఆర్థిక మంత్రికి కఠిన సవాలే ముఖ్యంగా బ్యాంకులు రిఫైనరీలు బీమా సంస్థల విక్రయ ప్రతిపాదనలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది